వినిపించే కథలు ఇది వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి 366వ వినిపించే కథ వికే 366 శ్రీ తురగా శివరామ వెంకటేశ్వర్లు గారి కథ సుమంగళి రచయిత శ్రీ తురగా శివరామ వెంకటేశ్వర్లు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ ఆమె ఒక వెలుగు వికే 130గా అమ్మ రుణం వికే 337గా వినిపించాను కదా వారు విశ్రాంత కెమికల్ ఇంజనీర్ కథలు కవితలు వ్యాసాలు వ్రాయటం వారి హాబీ కొన్ని కథలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి కొన్ని కన్నడ తమిళ భాషల్లోకి అనువదించబడ్డాయి నువ్వంటే నాకిష్టం అనే కథల సంపుటిని వారు వెలువరించారు వారి కథ సుమంగళి నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను నిత్య సుమంగళి నీవమ్మ నీ పసుపు కుంకుమ చదరమిదమ్మా అవి పాత రోజులు అది ఒక చిన్న ఊరు ఆనాటి వాళ్ళకి చాలా నమ్మకాలు సెంటిమెంట్లు ఉండేవి డబ్బున్న మనిషి కాకపోయినా దాన ధర్మాలు చేయకపోయినా ఆ ఊరి రాజకీయాల్లో పేరున్న కుటుంబ మనిషి కాకపోయినా 60 సంవత్సరాల భానుమతి మంచాన పడిందనే వార్త తెలిసి తనింట్లోనే కాదు పొరుగింట్లోనే కాదు ఆ వీధిలోనే కాదు అవతల వీధిలోనే కాదు పక్క వీధిలోనే కాదు ఆ గ్రామంలో మొత్తం అందరూ బాధపడ్డారు నాన్నా నీకోసం ఎవరో వచ్చారు అరుగు మీద కూర్చున్న భానుమతి ఇంట్లోకి చూస్తూ కేకేసింది రాజన్న గారు బయటికి వస్తూ నోవాచలమయ్యా రా లోపలికొచ్చి కూర్చో అన్నారు కుర్చీ చూపిస్తూ చాలా కాలానే కనబడ్డావు పట్నం నుంచి ఏమిటి ఇలా వచ్చావు అడిగారు పాలెంలో నా భూమి తగదా ఇంకా తేలలేదు దాని గురించి వచ్చా చెప్పాడు చలమయ్య భానుమతిని పిలిచి కాఫీ అయ్యమ్మా చలమయ్యకు చెప్పారు రాజన్న గారు గ్లాస్ అందించిన భానుమతిని చూసి అమ్మాయి నీ కూతురా అని అడిగాడు అవును అది పెద్దది ఈడు నా కొడుకు అది పుట్టిన చాలేళ్లకు పుట్టాడు అక్కడ కూర్చుని గుణింతాలు దిద్దుతున్న 5 ఏళ్ల కుర్రాడి వైపు చూస్తూ చెప్పారు రాజన్న గారు ఆ అమ్మాయికి పెళ్లి చేయవా చలమయ్య అడిగిన ప్రశ్న విని పెళ్ళిడే కదా సంబంధాలు చూస్తున్నాం పట్నంలో ఏమైనా ఉంటే చెప్పు అన్నారు రాజన్న గారు కాసేపు ఆలోచించి ఓ అబ్బాయి ఉన్నాడు పేరు నారాయణ 25 ఏళ్ళు ఉంటాయి కానీ అమ్మ నాన్న లేరు వాళ్ళ బాబాయ్ దగ్గర ఉంటున్నాడు ఎంఏ పాస్ అయ్యాడు మంచి ఉద్యోగమే చేస్తున్నాడు నీకు ఇష్టమైతే మాట్లాడతా చెప్పాడు చలమయ్య తర్వాత కొద్ది రోజులకి భానుమతి పెళ్లి చూపులు జాతకాలు నప్పటం పెళ్లి మాటలు జరిగిపోయాయి భానుమతి భర్తృస్థానం బలంగా ఉందన్నారు జాతకం చూసిన శాస్త్రి గారు భానుమతికి నారాయణతో పెళ్ళైపోయింది పెళ్ళయ్యాక 4 ఏళ్ళు భానుమతి కాపురం సవ్యంగానే జరిగింది ఒక ఆడపిల్ల కూడా పుట్టింది ఒకరోజు నారాయణ ఇంటికి రాత్రి ఆలస్యంగా వచ్చాడు అతని దగ్గర మందువాసన పసికెట్టింది భానుమతి నారాయణ తాగి ఇంటికి రావటం అలవాటయ్యింది భానుమతి ఈ అలవాటు మానుకోమని గట్టిగానే చెప్పేది కానీ ఇద్దరి మధ్య ఘర్షణలే మిగిలేవి అతను తాగుడు అలవాటు మానలేదు క్రమేపీ ఇంటిని పట్టించుకోకుండగా చెడు స్నేహాలు పేకాట కూడా మొదలెట్టాడు నారాయణ భానుమతి సహించలేకపోయింది పుట్టింటికి పోతానని బెదిరించింది ఒకరోజున చెప్పా పెట్టకుండా పిల్లలతో వచ్చిన భానుమతిని చూసి అమ్మా నాన్నలు ఆశ్చర్యపోయారు తర్వాత 2 రోజులకి మెల్లగా చెప్పింది అసలు విషయం 4 రోజులు సెట్టుకుని భార్య సలహాతో తిరిగి భానుమతిని మొగుడి దగ్గర దిగబెట్టారు రాజన్న గారు అల్లుడికి బుద్ధి చెప్పారు 2-3 ఏళ్ళు గడిచాయి మళ్ళీ నారాయణ వ్యసనాల భాగవతం మొదలైంది భానుమతి గట్టిగానే గొడవ పడింది అతనితో ఈసారి నారాయణే పుట్టింటికి పోమన్నాడు భానుమతి పుట్టింటికి వచ్చేసింది
నారాయణ వ్యసనాలు ప్రవర్తన మానే వరకు అతని వద్దకు వెళ్లే ప్రసక్తే లేదని అమ్మ నాన్నలతో ఖచ్చితంగా చెప్పేసింది. కానీ అల్లుడు వస్తాడని ఎదురు చూశారు వాళ్ళు. 6 నెలలైనా నారాయణ వచ్చి భానుమతిని తీసుకువెళ్లలేదు. రాజన్న గారికి భార్యకి కూతురు కాపురం లేకుండగా తమ దగ్గరే ఉండిపోవటం బాగోలేదు. ఊళ్ళో అందరూ అడుగుతున్నారు. పరిష్కారం కోసం ఆలోచన చేశారు ఇద్దరు. నారాయణ బాబాయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడి అల్లుడు కూతుళ్లను ఒప్పించి మళ్ళీ ఇద్దరిని కలిపారు. కొంతకాలం బాగానే ఊపిక పట్టింది భానుమతి. తర్వాత నారాయణ బాబాయ్య వృద్ధాప్యం వల్ల పొరుగు రాష్ట్రంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. దాంతో నారాయణకి బాగా స్వేచ్ఛ ఎక్కువై వ్యసనాలు ముదిరిపోయాయి. పైగా భానుమతి మీద చెయ్యి చేసుకోవటం, మానసిక హింస మొదలుపెట్టాడు. భానుమతిలో క్రమేపీ ఓర్పు ఓపిక తగ్గాయి. ఒకరోజున ఇద్దరికీ పెద్ద గొడవ అయింది. ఇంట్లోంచి పొమ్మన్నాడు నారాయణ. ఇక తిరిగి రానక్కర్లేదు అన్నాడు. భానుమతి కూతురితో పుట్టింటికి చేరింది. రాజన్న గారు ఏమీ చేయలేక తన దగ్గరే సెట్టేసుకున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. నారాయణ భానుమతిని వదిలేసి అప్పుడే 2 ఏళ్ళైపోయింది. భానుమతికి పెళ్ళై 15 ఏళ్ళయింది. ఒకరోజున రాజన్న గారు ఊళ్ళో తన స్నేహితుడికి సాయంగా పట్టణంలో పెద్దాసుపత్రికి వెళ్ళారు. హాస్పిటల్ రిసెప్షన్ కౌంటర్ దగ్గర నారాయణ కూర్చుని ఉన్నాడు. అల్లుడు కనపడేసరికి సంతోషంగా భుజం మీద చెయ్యేసి పలకరించారు రాజన్న గారు. ఎందుకొచ్చావని అడిగారు. కానీ నారాయణ విసురుగా చెయ్యి తీసేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన కూతురు గురించి కానీ భార్య భానుమతి గురించి కానీ ఏమీ అడగలేదు. ఇంటికొచ్చిన రాజన్న గారు దిగులుగా ఉండటం చూసి భానుమతి తల్లి అడిగారు, ఏమైందండి అలా ఉన్నారు అని. నారాయణ పెద్దాసుపత్రి వద్ద కనపడ్డాడని చెప్పారు. ఆ మాట విని ఆతృతగా అడిగింది భానుమతి, నన్ను కూతుర్ని ఎలా ఉన్నామని అడిగారా? ఆసుపత్రికి ఎందుకు వచ్చారు? ఆయన ఎలా ఉన్నారు? మనిషి బాగానే ఉన్నాడు, ఎందుకు వచ్చాడో చెప్పలేదు అంటూ అతన్ని ప్రవర్తించిన తీరు చెప్పారు రాజన్న గారు. తండ్రి ద్వారా మొగుడి క్షేమం తెలిసినందుకు భానుమతి సంతోషించిన అతని ప్రవర్తనకి చాలా విచారించింది. అప్పటి నుంచి భానుమతి ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, తన ఆలోచనల్ని నారాయణ వైపుకి తిరిగి వెళ్ళనివ్వలేదు. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలటం లేదు. వాళ్ళిద్దరి మధ్య దూరం అంతగా పెరిగింది. తర్వాత కొద్ది కాలానికి 1 ఏడాది తేడాలో రాజన్న గారు భార్య కూడా కాలం చేశారు. భానుమతికి కుటుంబ భారం తన మీద పడింది. భర్త వదిలేశాడనే సానుభూతి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే నిజం భానుమతికి ఉపయోగపడ్డాయి. తను కొంచెం చదువుకున్నదైనందున చిన్న క్లాసు పిల్లలకి ప్రైవేటు చెప్పటం, కుట్టు మిషన్తో బట్టలు కుట్టడం, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి సాయం చేయటం వంటి పనులతో సంపాదిస్తూ ఆ ఊళ్ళోనే స్థిరపడింది. ఎప్పుడూ ముఖాన పసుపు రాసుకుని, నుదుట రూపాయంత ఎర్రటి కుంకుమ బొట్టు, చెవులకు దుద్దులు పెట్టుకుని, రంగు నేతచీర కట్టుకుని, మెడలో పసుపుతాడికి మంగళసూత్రాలు కట్టుకుని, 2 చేతులకి మట్టిగాజులేసుకుని ముత్తైదువుగా సుమంగళిగా కనపడేది భానుమతి. ఓ రోజున సుబ్బారావు మాస్టర్ అబ్బాయి ప్రకాశం 10వ తరగతి మొదటి పరీక్షకు వెళ్తుంటే ఆ కుర్రాడికి ఎదురొచ్చింది భానుమతి. ఆ 7 పరీక్ష పాస్ కాడనుకున్న ప్రకాశం 1వ తరగతిలో పాస్ అయ్యాడు. ఇంకో రోజు భానుమతి సీతమ్మ గారి అమ్మాయి సీమంతానికి అందరికంటే ముందు వెళ్ళి అక్షింతలు వేస్తే వాళ్ళు అనుకున్నట్టుగా పండంటే మగపిల్లాడి కలిగాడు ఆ అమ్మాయికి. ఇంకోసారి పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి జనంతో బయలుదేరిన వెంకట్రెడ్డికి కిరాణా కొట్టుకు పెడుతున్న భానుమతి అనుకోకుండా ఎదురయ్యింది. డిపాజిట్ కూడా రాదనుకున్న వెంకటరెడ్డి మంచి మెజారిటీతో ఎన్నికయ్యాడు. ఇటువంటి కొన్ని నిదర్శనాల వల్ల ఆ ఊళ్ళో ఏ ఇంట పేరంటం జరిగినా మొదటి బొట్టు, మొదటి వాయనం, ఏ నోము వ్రతం జరిగినా మొదటి తాంబూలం, పసుపు కుంకుమలు ఆవిడికి దక్కేవి.
ఏ ఇంట ఆడపిల్ల పెళ్లి జరిగినా మొదటి అక్షింతలు వేసేది భానుమతే. ఆ ఊళ్ళో పరీక్షకో ఇంటర్వ్యూకో వెళ్లే ఏ విద్యార్థికైనా భానుమతి ఎదురు రావాల్సిందే. అంతేకాదు, ఆఖరికి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలకి నామినేషన్ వేసే వాళ్లకు కూడా ముందుగా భానుమతే ఎదురు రావాలి. కొన్నాళ్లకి చదువు పూర్తయి ఉద్యోగస్తుడైన తమ్ముడికి కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకుంది. గుళ్ళో పూజారి గారిని పిలిచి తన ఆలోచన చెప్పి ముహూర్తం పెట్టమంది. పూజారి గారు, అదంతసేపు పెడతాను, కానీ ముందుగా కన్యాదానం చేయడానికి మీ ఆయనకి కబురు చేయమ్మా చెప్పారు. మీరు అమాయకులు పూజారి గారు, మా నాన్న ఉండగా పట్టణంలో హాస్పిటల్లో కనపడ్డాయన్ని ఆప్యాయంగా పలకరిస్తేనే మా నాన్నతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం నా గురించి కానీ కూతురు గురించి కానీ ఎలా ఉన్నారని అడగలేదు. పోనీ, ఆ సంగతి వదిలేయండి. ఇన్నాళ్ళయింది దూరంగా ఉంటున్నారు, ఒక్కసారైనా వచ్చారా, మమ్మల్ని చూసారా, ఓ కబురు చేశారా, తన క్షేమం చెప్పారా? లేదే. అటువంటి వ్యక్తిని మీ అమ్మాయి పెళ్ళికి రండని పిలవమంటారా? పిలిచినా వస్తారా మీ వెర్రిగాని? బాధపడింది భానుమతి. కొద్దిసేపు ఆగి, నువ్వు అన్నది బాగానే ఉంది, మరేం చేస్తావు? అడిగారు పూజారి గారు. ఏముంది, నా మేనత్త కొడుకు పెళ్ళాం ఉన్నారు, వాళ్ళకి సంతానం ఎటూ లేదు, ఆ దంపతుల చేత కన్యాదానం చేయిస్తా, ఆ ఫలం వాళ్ళకైనా దక్కుతుంది, తన నిశ్చయాన్ని చెప్పింది భానుమతి. భానుమతి, నాకు బాధగానే ఉందమ్మా, భర్త పదుకుండి కన్న కూతురికి కన్యాదానం చేసుకోలేని పరిస్థితిని. పోనీలే, అతను ఎక్కడో సుఖంగా ఉన్నాడు, నువ్వు పసుపు కుంకుమలతో ఉన్నావు, అదే చాలు నీకు. పూజారి గారి ఓదార్పు. ఆయన పెట్టిన ముహూర్తానికి భానుమతి కూతురు పెళ్లి జరిగిపోయింది. కాలప్రవాహంలో తన దినచర్య, కుటుంబ భారం, దీర్ఘకాల ఎడబాటు భానుమతిలో నారాయణ జ్ఞాపకాలని తలపుల్ని ఇంకా దూరం చేశాయి. కానీ సుమంగళిగా ఆ ఊళ్ళో తను పాదం పెట్టిన ఇంట్లో శుభం జరుగుతుందని, తను చెయ్యేసి దీవించిన చిన్నారులకు జయం కలుగుతుందని, తను ఎదురొచ్చిన వ్యక్తికి తప్పక పనవుతుందని నమ్మకమున్న మనసున్న మనిషిగా, మంచి మనిషిగా అనిపించుకుంది భానుమతి ఆ ఊరి చేత. మంచాన పడ్డ 10 రోజులకే భానుమతి శాశ్వతంగా కన్ను మూసింది. మొగుడు వదిలేస్తేనే కూతురికి పెళ్లి చేసింది, స్వయం కృషితో ధైర్యంగా ఒంటరిగా బతికింది, పసుపు కుంకుమలతో సుమంగళిగా పోయింది, ఎంతో పుణ్యం చేసుకుంది అనుకున్నారు ఊరంతా. ఆమె పోయిన 4 రోజులకి ఒకరోజు 3:00 భానుమతి ఇంటి పక్క అరుగు మీద కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆ సమయంలో ఆ అరుగు ఎదురుగా ఓ రిక్షా వచ్చి ఆగింది. ఓ ముసలాయన చిన్న సంచితో రిక్షా దిగి అక్కడున్న వాళ్ళని, ఈ వీధిలో భానుమతి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. పైకి రండి, ఈ పక్కిల్లే చెప్పారు వాళ్ళు. ఒక ఆవిడ ఇంట్లోకి వెళ్ళి చెంబుడు చన్నీళ్లు తెచ్చిచ్చింది. అరుగు మీద పట్టి మంచం మీద కూర్చుని ఆ ఎండవేళ ఆ చన్నీళ్లు గడగడా తాగి పైనున్న కండువాతో మూతి తుడుచుకుని అడిగాడు ఆ ముసలాయన, భానుమతి ఉందా? లేదండి, పోయింది, పాపం 4 రోజులైంది చెప్పింది ఒక ఆవిడ. అయ్యో, అలాగా, భానుమతికి ఓ కూతురుండాలి. అవును, ఉందండి, కూతురు అల్లుడు కాశీ వెళ్ళారు, 4 రోజులైంది చెప్పింది ఇంకో ఆమె. భానుమతి మొగుడు నారాయణ నాకు బంధువే, ఈ పక్కూరులో పనుండి వచ్చాను, భానుమతిని చూసి ఎంతో కాలమైంది, ఓసారి చూసిపోదాం అనుకున్నాను. మా నారాయణ మూర్ఖుడు, వ్యసనాలతో రోగాలు తెచ్చుకున్నాడు, పట్టణంలో పెద్దాసుపత్రి వైద్యం 7 రోజుల పాటు చేయించుకున్నాడు, చేసేవాళ్ళు చూసేవాళ్ళు లేక ఒంటరిగా ఎంతో బాధపడ్డాడు. అక్కడికి 1-2 సార్లు చూడ్డానికి వెళ్ళినప్పుడు
పెళ్ళాన్ని తెచ్చుకోరా అని చెప్పాను. విన్నాడు కాదు. వాడు చదువుకున్న మూర్ఖుడు, దుర్మార్గుడు. సణుక్కుంటూ అరుగుదిగి రిక్షా ఎక్కేశాడు ముసలాయన. ముసలాయన రిక్షా ఊరి పొలిమేర దాటింది. ఒంటరిగా రోగంతో ఎంతో బాధపడ్డాడని, మూర్ఖంగా ప్రవర్తించాడని అన్నాడు. కానీ నారాయణ పోయాడని, పోయి దాదాపు 25 ఏళ్ళయిందనే విషయం వాళ్ళ దగ్గర ప్రస్తావించలేదు ఆ ముసలాయన. కారణం, ఇన్నాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అనుకున్నాడు. వాళ్ళకి తెలుసనుకున్నాడు. ఆనాడు రాజన్న గారికి పట్నం పెద్దాసుపత్రిలో కనపడ్డాక నారాయణకి వైద్య పరీక్షలు జరిగాయని, ఆ తరువాత అతను 1 సంవత్సరం నుంచి బతకలేదని భానుమతితో సహా ఊళ్ళో వాళ్ళెవరికీ తెలియదు. అందుకే ఆ ఊళ్ళో అందరి దృష్టిలో భానుమతి సుమంగళిగానే ఉండిపోయింది. వినిపించే కథ VK 366 శ్రీ తురగ శివరామ వెంకటేశ్వర్లు గారి కథ సుమంగళి విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు. వినిపించే.